32 ఏళ్ల మహిళ ఈవిడ మొన్న ఒక హాస్పిటల్కి వచ్చింది. వచ్చినప్పుడు ఈ డాక్టర్స్ ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తూ చూస్తే ఆవిడ ఇప్పటివరకు ఏ మందులు వేసుకున్నారు, అసలు ఆవిడ సమస్య ఏమిటంటే మామూలు జ్వరం. జ్వరానికి ఆవిడ ఇంత నీరస పడిపోయింది ఏంటని ఆశ్చర్యపోయి అడిగారు. ఏమ్మా నువ్వు అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అంటే, నేను డాక్టర్ దగ్గరికే వెళ్ళలేదండి. మరి ఎలాగ, ఏ మందులు వేసుకున్నావు అంటే, డెక్సామెథాసన్ అని చెప్పే ఒక మాత్ర ఉందండి, ఇది వేసుకున్నాను అంటే. డెక్సామెథాసన్ అనేటప్పటికీ డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఈ మందు ఎవరు మీకు సజెస్ట్ చేశారో, అసలు ఎవరు మీకు ప్రిస్క్రైబ్ చేశారో అని అంటే, ఆవిడ నేను ఆన్లైన్లో చూశానండి, గూగుల్ సెర్చ్లో చూసి ఈ డెక్సామెథాసన్ అనబడే ఈ మాత్రని వేసుకున్నాను అని అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఎందుకంటే దీనివల్లే ఈవిడ ఇంత క్రిటికల్ కండిషన్కి వచ్చేసారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏమైపోయిందో చెప్పమంటారా? ఏవో చిన్న చిన్న సింప్టమ్స్, జ్వరాలు, దగ్గులు, జలుబు ఇవి వచ్చిన వెంటనే ఏంటంటే, నాకేదో కోవిడ్ వచ్చేసింది, ఇమీడియట్గా నేను ఏదో ఒక విధంగా మందులు వేసుకోవాలని చెప్పేసి ఇలాగ ఈ డెక్సామెథాసన్, అలాగే హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఐవీర్ మ్యాక్టెన్ అని, డాక్సీసైక్లిన్ అని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే కోవిడ్కు సంబంధించిన మందులు. సో ఇవి ఏంటంటే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే జ్వరం వచ్చింది, నాకు ఏ టైప్ ఆఫ్ జ్వరం వచ్చిందో నాకు తెలియదు, ఇమీడియట్గా నెట్లో చూడడం, గూగుల్ సెర్చ్ కొట్టడం, ఆహా డెక్సామెథాసన్ వేసుకుంటే నాకు వెంటనే కోవిడ్ తగ్గిపోతుంది అని చెప్పి ఇందులో రాయబడి ఉంది కదా, వెంటనే అది ఏదో ఒక విధంగా ప్రిస్క్రిప్షన్ నుంచి ఆన్లైన్లో తెప్పించుకోవడం, వేసేసుకోవడం. ఇప్పుడు ఈ డెక్సామెథాసన్ గురించి చెప్పమంటారా? ఇది ఒక పవర్ఫుల్ స్టెరాయిడ్, మామూలు మాత్రం అయితే కాదు. సో ఇది ఎంత ప్రమాదకరం అంటే, డెక్సామెథాసన్ వేసుకున్న తరువాత కొద్ది రోజుల కల్లా కూడా ఎముకలంతా కూడా మీకు ఏ స్థాయిలో బలహీన పడిపోతాయంటే అవి విరిగిపోయే స్టేజ్కి వస్తాయి. సో దీన్నే ఆస్టియోపొరాసిస్ అని చెప్పేసి చెప్తారు. అలాగే ఇమ్యూనో సప్రెషన్ అని చెప్పి చెప్తారు. అంటే టోటల్గా ఇమ్యూన్ అంతా వీక్ అయిపోతూ ఉంటుంది, మీరు నడవడానికి కూడా కష్టపడతారు. ఏంటి, నాకు మామూలుగా ఒక జ్వరం వస్తే నేను నెట్లోకి వెళ్ళి డెక్సామెథాసన్ వేసుకుంటే నాకు కోవిడ్ తగ్గిపోదని అనుకొని మామూలు జ్వరానికి నేను ఇలాంటి మాత్రలు వేసుకుంటూ ఉంటాను. వేసుకోవడం వల్ల ఈ సమస్యలు, ఇవాళ 10 మంది మీకు ఒక హాస్పిటల్లోకి వస్తున్నారంటే 4 ఇదే పని అంటే సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ అంటారు, వీళ్ళకి వీళ్ళే సొంత తెలివితేటలను ప్రయోగించి ఇలాంటి మాత్రలు వేసుకొని సడన్గా ఇప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉంటుంది, ఇది కోవిడ్కి పనిచేస్తుందని చెప్పి ఎక్కడో వీళ్ళు చదువుతారు, వెంటనే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వేసేసుకోవడం. ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుంది చెప్పమంటారా? మీ హార్ట్ యొక్క పల్స్ అనేది అబ్నార్మల్గా పనిచేయడం మొదలు పెడుతుంది. సో దీన్ని ఎవరు కూడా ఊహించరు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు, నీకు ఏ టైప్ ఆఫ్ జ్వరం వచ్చిందో తెలియదు, ఏ టైప్ ఆఫ్ దగ్గు ఉందో తెలియదు, ఇలా వేసేసుకోవడం. సో ఇప్పుడు ఇండియాలో అంతా ఇది ఒక కొత్త ట్రెండ్, అందువల్ల నేను పనిగట్టుకొని మీకు చెప్తున్నాను. మీకు ఒక జ్వరం వచ్చిందా, ఏ టైప్ ఆఫ్ జ్వరం వచ్చిందనేది మీరు తెలుసుకోవాలి. దగ్గు వచ్చిందా, మామూలు దగ్గే అవ్వచ్చు, ఇవాళ ఉంటుంది రేపు తగ్గిపోతుంది. సో అలాంటి దానికి నాకేదో కోవిడ్ వచ్చేసింది అనుకొని ఇలాంటి మాత్రలు తెప్పించుకొని ఎవరో ఫ్రెండ్ ఉంటే ఆ డాక్టర్కి ఫోన్ చేయడం, నాకు ఇలా ఉందంటే వెంటనే నువ్వు ఏం చేస్తావు అంటే ఐవీర్ మెక్టిన్ అని చెప్పి ఒక మాత్ర ఉంది, ఇది వేసేసుకొని చెప్పాడు అనుకోండి, ఈ ఐవీర్ మెక్టిన్ తెచ్చుకోవడము, వేసేసుకోవడం, ఇవంతా కూడా చాలా చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ అండి. మీకు మీ కండిషన్ని బట్టి మీకు ఆ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏ విధంగా ఉంది, హై ఫీవర్ ఉందా, మైల్డ్ ఫీవర్ ఉందా, ఇవన్నీ గమనించి చాలా అనుభవం ఉన్న అంటే ట్రైన్డ్ ఫిజిషియన్ అంటాం చూసారా, చాలా అనుభవం ఉన్న వైద్యులు మాత్రమే ఇలాంటి ప్రిస్క్రైబ్ చేస్తారు, అప్పుడే ఇలాంటి మాత్రలు వేసుకోవాలి. నేను ఖచ్చితంగా ఒక విషయం ఒప్పుకుంటున్నాను, ఇవాళ నాకు కోవిడ్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎన్నో హాస్పిటల్స్ దోచుకుంటున్నారు, మన యావత్ డబ్బునంతా కూడా వాళ్ళు కొల్లగొడుతున్నారు, దీన్ని మనకు కాదు అనట్లేదు. సో దీని మీద ఎంతవరకు గైడ్ లైన్స్ ఉంది, ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంత ఛార్జ్ చేయాలన్న దానికి ఒక స్పెసిఫిక్గా ఏ హాస్పిటల్ కూడా వాళ్ళు చెప్పడం లేదు. ఓకే, ఇవాళ కొన్ని హాస్పిటల్స్లో మాకు కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, ఒక ప్రోటోకాల్ ఉందండి, దీని ప్రకారమే మేము ఛార్జ్ చేయాలని ఎంతోమంది చెప్తున్నారు, కానీ అందరూ అలా చేస్తున్నారంటే కాదు. కాబట్టి ఇప్పుడు కోవిడ్ వచ్చిందా, నాకు జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ కాలేను కదా అని అన్నప్పుడు మీరు ఏమి ఏమిటంటే, ఒక అనుభవం ఉన్న ఒక డాక్టర్ దగ్గరే మీరు కన్సల్టేషన్ తీసుకోండి, అతను ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మీరు మందులు వాడండి తప్ప సొంత తెలివితేటలు అనేవి మీరు ఎప్పుడూ కూడా ప్రయోగించకండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఒక ఇన్బోర్న్ డాక్టర్ ఉంటాడు, అతను ఏ MBBS చదవడు, కానీ తను ఒక డాక్టర్ను ఊహించుకొని ప్రతి వాళ్లకు ప్రతి ఒక్క సలహాలు ఇచ్చేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్క మాత్ర కూడా చెప్పేస్తూ ఉంటాడు. సో దాన్ని వేసుకొని మాత్రము మీరు ఇబ్బందులు పడకండి. ఇవాళ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరినీ మీరు చూసారనుకోండి,
ఇలా ఐవీర్ మెక్టైన్ అని చెప్పి ఈ డాల్సీ సైకిల్ అని చెప్పేసి ఇలాంటి మాత్రలు వేసుకొని చాలా క్రిటికల్ కండిషన్స్లోకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను, మీరు మీ సొంత తెలివితేటలు మాత్రం ఉపయోగించకండి. గూగుల్ సెర్చ్లో చూస్తే గూగుల్ అనేది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం ఇదే గూగులే ఒక్కొక్కసారి మనల్ని రిస్క్లో కూడా పడేస్తుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు మీరు చెయ్యకండి. సో ఇప్పుడు నా ఉద్దేశం అంతా ఏంటంటే, ఇదంతా కూడా ఏంటంటే ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్, అంటే మీకు ఆన్లైన్లో విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఇదంతా కూడా 100% కరెక్ట్ అని అనుకొని మనం ఇలాగ పవర్ఫుల్ స్టెరాయిడ్స్ వేసుకొని మనం ఇబ్బందుల్లో పడ్డాం. ఇప్పుడు చూడండి, మీరు ఒక జిమ్కి వెళ్తున్నారు, అక్కడ జిమ్ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తా అంటే ఈ స్టెరాయిడ్స్ వేసుకుంటే నువ్వు ఫాస్ట్గా నీ బాడీ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది, నీలో విపరీతమైన ఇమ్యూన్ వచ్చేస్తుంది, నువ్వు చాలా బలవంతుడు అయిపోతాడు అని చెప్పి చెప్తారు. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి స్టెరాయిడ్స్ వేసుకుంటారు. వేసుకున్నంత కాలం మీకు చాలా ఉత్తేజభరితంగా ఉంటుంది, ఈ ఎనర్జీ డ్రింకులు ఉంటాయి చూసారా, ఇవి మీరు ఎంతకెంత తాగితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే మానేస్తారో ఇవి తాగడం అనేది ఆపేస్తారో మీరు టోటల్గా వీక్ అయిపోతారు, అదే అందులో డేంజర్. సో ఏదైనా కూడా మీకు న్యాచురల్ పద్ధతిలో మీరు చేస్తున్నప్పుడే మీకు కావలసిన పోషకాల ఎనర్జీ అనేది అందుతుంది. ఇప్పుడు చూడండి, మీరు రోజుకి 10 గుడ్లు తినండి మీరు బలవంతులు అయిపోతారని చెప్తాడు. వీడు ఇంట్లో కూర్చొని గుడ్లు తింటూ ఉంటాడు, తినేటప్పటికి ఏమవుద్ది, ఇల్లంతా కంపు కొడుతూ ఉంటుంది. ఆఖరికి వీడి శరీరంలో నుంచి ఆ బ్రీతింగ్ కూడా మీకు, ఆ గాలి కూడా మీకు కంపు కొడుతూ ఉంటుంది. ఈ వ్యక్తి పక్కన కూర్చున్నామంటే ఒక పరమ దరిద్రమైన స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, భగవద్గీతలో అతి సర్వత్ర వర్జయితన్ అంటారు, అంటే శ్రీకృష్ణుడు ఎంతో ఆలోచించి ఈ మాట అన్నాడు. ఇది శ్రీకృష్ణుడు చెప్పాడంటే చాలా సిగ్నిఫికెంట్గా ఆయన చెప్పాడు, ఎన్నో ఆలోచించి చెప్పాడు. అంతేగాని ఏదైనా ఒక లిమిట్లోనే మనం అది చెయ్యాలి తప్ప, లిమిట్ దాటి ఒక పని చేసినప్పుడు ఆటోమేటిక్గా అది మనకి ఇబ్బందుల్నే కలిగిస్తుందే తప్ప అది మనకు ఉపయోగపడదు అని చెప్పడానికి ఆయన భగవద్గీతలో అలాంటి ఒక స్లోగన్ చెప్పాడు. మరి సార్, నాకు జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, నాకు కోవిడ్ ఉందో లేదో తెలియదు, నేను టెస్టులకు వెళ్ళలేదు, హాస్పిటల్లోకి వెళ్ళి అడ్మిట్ కాను, మరి నా పరిస్థితి ఏమిటి, నన్ను నేను ఎలా చెక్ చేసుకోవాలి అంటే, సింపుల్ అండి, హోమియోపతిలో ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అని చెప్పేసి ఒక మందు ఇస్తున్నారు. అంటే దీనికి సంబంధించి హోమియోపతి డాక్టర్లు ఇది కోవిడ్కి పనిచేస్తుందని వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ఎక్కడా కూడా చెప్పరండి. కానీ ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ 30 వేసుకోవడం వలన ఫస్ట్ ఏంటంటే, ఇలా నేను చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు ఉండనే ఉండదు. ప్రతి నెల కూడా 3 రోజులకి ఈ మాత్రలు 5 పిల్స్ మీరు వేసుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా ఏంటంటే ఒక ప్రివెన్షన్, ఇది ఎలా పనిచేస్తుందంటే చూడండి, ఊపిరితిత్తులు, ఈ ఊపిరితిత్తుల యొక్క సమస్యను ఇది నివారిస్తుంది. అలాగే మీకు దగ్గు వచ్చినా జ్వరము వచ్చినా యాంగ్జైటీ, మెయిన్ ఏంటంటే నాకు కోవిడ్ ఉందో లేదో అన్న యాంగ్జైటీ, ఈ యాంగ్జైటీ స్ట్రోక్ అని అంటారు చూసారా, అది మీకు తగిలినప్పుడు ఒక భయం వచ్చేస్తుంది. ఆ భయం మీకు వేరే వేరే విధాలుగా మీకు ఆరోగ్యం మీద చూపిస్తుంది అన్నమాట ఆ ప్రభావం. కాబట్టి ఇది వాటిని అంతా కూడా కంట్రోల్ చేయగలదు. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కాబట్టి నెలకి 3 రోజులే వేసుకోవాలి కాబట్టి. సో అలాంటి ప్రయోగం చేయడం వలన ఎంతో మనకు మేలు అనేది జరుగుతుంది. అలాగే చూడండి, హాట్ స్ట్రీమ్ వేపరైజర్, ఈ హాట్ స్ట్రీమ్ వేపరైజర్ చేయడం వలన ఆటోమేటిక్గా మీకు కావాల్సిన ఆ రిలీఫ్ దొరుకుతుంది, జ్వరము తగ్గిపోద్ది, దగ్గు తగ్గిపోద్ది, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా న్యాచురల్ పద్ధతిలో మనకి ఇచ్చే బెనిఫిట్స్. సో ఈ రెండింటిని మీరు సేఫ్గా వాడచ్చు, మీకు ఫలితాలు ఉన్నాయనుకోండి మీరు ఇంకొక 10 మందికి చెప్పవచ్చు. దయచేసి నేను ఇచ్చిన చిన్న చిన్న సలహాలేనండి, నేను డాక్టర్ని కాదు, నాకున్న అనుభవంతో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు సేఫ్గా ఉండండి, మీరు ఇలాంటి మందుల జోలికి వెళ్ళకండి, డౌట్ ఉంటే ఒక అనుభవజ్ఞమైన వైద్యుడిని సంప్రదించి అతని సలహా మేరకే మందులు తీసుకోండి. సో అలా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి, అలాంటివి ఎవరైనా చేస్తే మనం ఎలా ఆపాలి, మీరు ఆలోచించి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది పంపించండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.